హాయ్ ఫ్రెండ్స్, మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది. ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డిఎస్సి యొక్క విషయాలు తెలుసుకుంటే ఆన్లైన్ ఆఫ్లైన్ అంటూ మెయిన్లో వేయడం జరిగింది. విద్యాశాఖలో తర్జన భర్జన అవుతుంది. టీఎస్తో సంప్రదింపులు అనేది జరుపుతూ ఉన్నారు. ఈ ఏడాది కుదరదన్న టాటా సంస్థ ఫిబ్రవరి అయితే ఓకే అన్నారు, కానీ ఖర్చు భారీగా ఉంటుంది. ఆఫ్లైన్ అయితే పర్వాలేదు, కానీ ఆన్లైన్లో అయితే ఎంతో అంత ప్రయాస అనేది ఉంటుంది ఎక్కువగా. ఎందుకంటే మినిమం 400,000 మంది నిరుద్యోగులు రాసే అవకాశం ఉంది కాబట్టి ఈ ఆన్లైన్ టెస్ట్ అనేది చాలా కష్టంతో కూడుకున్నది. మరియు ఆఫ్లైన్లో అయితే సులభంగా అయిపోతుంది. మరియు పాత పద్ధతి అయితే డిఎస్సి అభ్యర్థులకు కూడా సులభంగానే ఉంటుంది. ఈ ఆన్లైన్ టెస్ట్ అనేది మొట్టమొదటిసారిగా పెట్టాలని చూస్తున్నారు మన ఏపీ గవర్నమెంట్. ఇది ఫస్ట్ టైం డిఎస్సి ఆన్లైన్, అయితే ఆఫ్లైన్ అయితే నిర్వహిస్తామన్నారు. ఓఎంఆర్ సీట్లు మరియు అన్నీ కూడా సౌకర్యం తక్కువలో ఉంటుంది, ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. అయితే ప్రశ్నపత్రాల తయారీ కూడా 3 సెంటర్లో తయారు చేయవచ్చని చెప్పడం జరిగింది. అయితే దీనిపై సందిగ్ధత అనేది ఉంది. ఈరోజు ఏంటనేది రేపటి వరకు కూడా ఇంకా సమాచారం లేదు. కాకపోతే తుది నిర్ణయం అనేది తీసుకుంటారు. ఫిబ్రవరి అంటే ఎన్నికలు కూడా అనేది వస్తుంది కాబట్టి ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ అయ్యే ఛాన్స్ లేనట్లు కనిపిస్తూ ఉంది. కానీ ఏదైనా గవర్నమెంట్ నిర్ణయాన్ని మనం చూడాలి ఎంతవరకు మనకి జరుగుతుంది అనేది. అయితే ఫిబ్రవరి అయితే మాత్రం ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి జరిగే అవకాశం లేదు. కాబట్టి జనవరి డిసెంబర్లో ఎగ్జామ్స్ జరిగే అవకాశం 99% ఉన్నట్లుంది. ఏదైనా వేచి చూద్దాం. ఏదైనా ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ ఏదైనా వస్తున్నట్లయితే వెంటనే మీకు సమాచారం అందించడం జరుగుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.